prema, sparsha prema, adarsha prema, chalina prema, malamalina prema, napai prema, na yesuni prema. ఈ యాత్రలో యేసునితో అడుగులు అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా ప్రభువును నే ప్రస్తుతిస్తూ భగవతితే విద్వేషములే హెచ్చని గ్రహించలేను దోషములం కప్పునది ప్రేమని గుర్తించలేను ఈ యాత్రలో యేసునితో అడుగులు అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా ప్రభువును నే ప్రస్తుతిస్తూ యోసేపులో నా కృపలో తొట్రిల్లపోకుండా నేను ప్రేమలను ప్రభునందు పొందాను నేను ఈ యాత్రలో యేసునితో అడుగులు అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా ప్రభువును నే ప్రస్తుతిస్తూ చూపే ప్రేమ మాటే ప్రేమ స్పర్శ ప్రేమ ఆదర్శ ప్రేమ చాలిన ప్రేమ మారిన ప్రేమ నాపై ప్రేమ నా యేసుని ప్రేమ చల్ల చల్ల గాలి వీస్తోంది అది నా కోసం చిను చిను చినుకులు పడుతోంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా చల్ల చల్ల గాలి వీస్తోంది అది నా కోసం చిన్న చిన్న చినుకులు పడుతోంది అది నా కోసం ఈ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషే ఇచ్చే భద్రత యేసు నాకిచ్చే ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చే భద్రత యేసు నాకిచ్చే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం యేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా అవగింజ విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి శిలో పడమంటే ఓకే అన్నది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలో విశ్వాసం దేవుణ్ణి నీవే నీవు నేర్చుకో అయ్యతో మా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యతో మా గారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. పిల్లరా ఎలా ఉన్నారు? దేవుడు అద్భుతంగా మనందరికీ ఆయుష్ను పొడిగించి బ్రతికింపచేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ
మన కుటుంబాలని కాపాడుతూ కునుకక నిద్రపోక. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నీ కుటుంబాన్ని ఆ రీతిగా ఆయన కాపాడుతూ ఉంటుండగా ఆయన నామాన్ని కీర్తిస్తూ మనము బ్రతుకుదాం, ఘనపరుస్తూ బ్రతుకుదాం. ప్రియులారా, ఈ నేటి వాక్య ధ్యానం నిమిత్తం లూకా సువార్త 14వ అధ్యాయం త్రిపుదాం. కొన్ని మాటలు ఇందులో మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్తలో ఉంటున్న ప్రతి అధ్యాయము ఒక విశిష్టతను సంతరించుకుంది. ప్రియులారా, ఇతర సువార్తలలో లేని కొన్ని మాటలు మనకిక్కడ కనపడతాయి. 14వ అధ్యాయం 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు, 16వ అధ్యాయం ధనవంతుడు లాజరు, 19వ అధ్యాయం పొట్టి జక్కయ్య, ఇలా ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం ఒక విశిష్టతను సంతరించుకుంది. 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఇందులో 1, 2, 3, 4, 5 పేరాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. ప్రభు చిత్తాన్ని బట్టి మనకు అనుగ్రహించబడిన ఈ సమయంలో క్లుప్తంగా వీటిని గురించి మనము ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన పరిచర్య చేసిన ఆ 3.5 సంవత్సరాలలో ఆయనని పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళెప్పుడూ ఆయన వెంట ప్రేమతో తిరగలేదు. ప్రియులారు, ఆయన ఏం తప్పులు చేస్తాడో, ఎక్కడ పట్టుకుందామో, ఆయన చెప్పే మాటల్లో తప్పిదాలు పట్టడానికి, ఆయన చేసే పనుల్లో తప్పులు వెదకటానికి మాత్రమే చాలాసార్లు వారు ఆయనను వెంబడించినట్లుగా మనకు కనపడుతుంది. కానీ మన ప్రియ ప్రభు చాలా సూటిగా, స్పష్టంగా ఏ ప్రాబ్లమ్ని అక్కడే అడ్రస్ చేసినట్టుగా కనపడుతుంది. ఆయన దేవుడండి, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? కానీ ఆయననే శోధించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు. అటువంటి ఒక సందర్భం ఇక్కడ మనకు కనపడుతుంది. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఇది వీళ్ళ డ్యూటీ. ఈనాడు మనలో చాలామంది కూడా ఇదే డ్యూటీలో ఉన్నాం. ఎవరు ఎక్కడ ఏ తప్పు చెబుతారు, ఎవరు బ్రతుకుల్లో ఎక్కడ దొరుకుతారు కదా, మెయిన్ డ్యూటీ మానేశాం. వీఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఇవాంజలిస్ట్. మనం సువార్తికులుగా పిలువబడుతూ ఉంటున్నాం, కానీ సువార్త పని మానేశాం, వేరే డ్యూటీ చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ డ్యూటీ చేస్తుంటాం కదా, తప్పలేదుగా డ్యూటీ చేస్తుంటాం. ఇక ఇంకొకటి రీసెర్చ్ ఏదో చేస్తూ ఉంటాం. కానీ ప్రైమరీ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని చాలాసార్లు మనం పక్కన పెడుతూ ఉంటాం. ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను అడగగా వారు ఊరుకుండిరి. ఆయనే ప్రశ్నేశాడు. ప్రియులారా, పాపం రోగంతో ఆయన ఎదుట ఒక వ్యక్తి కనపడుతూ ఉంటున్నాడు. యేసయ్య అడుగుతూ ఉంటున్నాడు, మీరు చెప్పండి, మీరు మీ చర్చిలో వాకింగ్ చెప్పేవాళ్ళు కదా, మీరు ఉపదేశకులు కదా, అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళతో ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, ఏమయ్యా విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడం న్యాయమా చెప్పండి అని అంటే వారేమో ఒక్క మాట వారి నోట రాలేదు. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి
ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్న ఆ వ్యక్తిని, బాధపడుతూ ఉంటున్న రోగం కలిగిన వ్యక్తిని దేవుడు బాగు చేసి స్వస్థపరిచి పంపివేశాయని చెబుతుంటున్న మాట, మీలో ఎవని గాడిదైనా ఎద్దైనా గుంటలో పడినడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. ధర్మశాస్త్రాన్ని పాటించటానికి, ప్రకటించటానికి, ఉపదేశించటానికి వారిస్తున్న ప్రాధాన్యత మంచిదే, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం ఆ వారు ఉపదేశిస్తున్నది పాటిస్తున్నట్టుగా కనపడలేదు. అందుకే ప్రభు వారిని ఒక ప్రశ్న వేసి సంధించి వారి నోర్లు మూయించినట్టుగా చూస్తూ ఉంటున్నా. వారి ఆలోచన విధానం, ఈయన ఎక్కడ తప్పుపట్టాలి అన్నది ఆయన ముందే గ్రహించి మన ప్రియ ప్రభు వారి నోర్లు మూయించాడు. రెండవదిగా చూస్తే, భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆయన చాలా ప్రాక్టికల్గా సేవ చేశాడు మన ప్రియ ప్రభు. ఆయన పరిచర్య చేసిన, సేవ చేసిన విధానం, ఈనాడు పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్న విధానానికి చాలా విషయాల్లో ఆయన తేటైన సమాధానాలు ఇచ్చాడు. ప్రియులారు, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఇది ఎక్కడైనా మీటింగుల్లో మనకుంటున్న ఒక పెద్ద సమస్య, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇది వారికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకోండి, ఆ పాస్టర్ గారికి కోపం వస్తుంది, పాస్టర్కి ఇంకా కోపం వస్తుంది. పైన స్టేజ్ మీద సీట్ వేయలేదనుకోండి, ఒక కుర్చీ వేయలేదనుకోండి, ఒక ప్రార్థన ఇవ్వలేదనుకోండి, ప్రాధాన్యతను ఇవ్వలేదనుకోండి, ఆ అగ్రపీఠాన్ని కోరుకుంటున్న వ్యక్తులను గురించి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానాన్ని తేటగా ఆలోచన చేయండి, ధ్యానించండి, వినండి. ఒకవేళ మన జీవితాలకి అవసరమైతే సరిదిద్దుకుందాం. 8వ వచనం, నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. జాగ్రత్తగా వినండి, నేను చెబుతున్న మాటలు కాదు ప్రియులారా, దేవుని వాక్యం. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచినవాడు వచ్చి, ఏమండి కుర్చీ తీయండి అక్కడ కూర్చోండి అని అంటే నీకు ఎలా ఉంటుంది? ఈ ప్రాక్టికల్గా మన మధ్య జరుగుతున్న సంభవాలే ప్రియులారా. ఈనేటికి కొన్నిసార్లు వెళ్ళిపోతాం, కొన్నిసార్లు కోపం వస్తుంది, అయితే మీటింగ్ అయిన తర్వాత తగాదా పెట్టుకుంటాం, ఏదో జరుగుతుంది. ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అవునా, మళ్ళీ చాలామందికి ఈ పరిస్థితి ఎదురై ఉంటుంది. అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగను, నీవు పోయి కడపట చోటున కూర్చుండుము, అప్పుడు నీతో కూడా కూర్చుండి వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. నేటి క్రైస్తవ సమాజంలో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లెర్న్. ఇది మనం అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అగ్రపీఠాలు కోరుకునేవాళ్ళు, పైస్థానం కోరుకునేవాళ్ళు, పెద్దరికం కోరుకునేవాళ్ళు, వారు ఎలా ఉండాలో దేవుడు ఈ దినాన బోధిస్తూ ఉంటున్నాడు. ఎలా ఉండాలట? 11వ వచనం, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. దేవుని మాటలు విచిత్రంగా ఉంటాయి ప్రియులారా, విచిత్రమే. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును,
తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ప్రాక్టికల్గా ఈ లోకంలో ఇది సాధ్యమా చెప్పండి? మంచి డ్రెస్ వేసుకొని లేక మంచి అందంగా తయారయ్యి ఒక కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఒక పెద్ద కారులో నుంచి దిగి ఒక 10 మంది వెనకాల ఉంటే నడుచుకుంటూ వస్తే దట్ ఈజ్ వాట్ మనం కోరుకుంటున్నాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అనేక సాదృశ్యాలు దేవుని గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఈ తగ్గింపు అనుభవం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ చాలా కష్టం. ఒకసారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత ఒక అనామకుడిగా బ్రతకటానికి ఇష్టపడం ప్రియులారా. మీరున్న స్థానిక సంఘంలోనే రోజు నువ్వు వాక్యం చెబుతున్నావు. ఒకరోజు నిన్ను కూర్చోబెట్టి ఇంకొకడు వాక్యం ఇస్తే ఏదో అయిపోతుంది నీకు. కొన్నిసార్లు మనకు ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఒక అలజడి లోపల బయలుదేరుతూ ఉంటుంది. కానీ ఏసయ్య కొరకు బ్రతుకుతున్న బిడ్డలలో ఇవేవీ భూలోకంలో కనపడకూడదని దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మనల్ని మనము తగ్గించుకుందాం. దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకుని నిన్ను రక్షించటానికి ఆయన ఏమీ లేనివాడిగా ఈ భూలోకానికి వస్తే నీకెందుకయ్యా? దేవునిని బట్టి సంపాదించుకున్న ఈ ఆధిక్యతలన్నీ దేవునికే ఇద్దాం. మొదటి ప్రాధాన్యత ఆయనకే ఇద్దాం. మనల్ని తగ్గించుకుందాం. యోహాన్ అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి హెచ్చించండి. దేవుడు హెచ్చింపబడాలి, మనము ఆ కింద ఉండాలి. ఆయన ఆసీనుడై ఉంటుండగా ఆయన సేవకుడైన నీవు ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఆయన తండ్రిగా, అదిగో ఆయన సొత్తైన సంపాద్యంగా, ఆయన బిడ్డగా ఆయన దగ్గర, ఆయన ఎదుట, ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి. మూడవదిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లను, నీవు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులనైనా బలవంతులకు నీ పొరుగు వారినైనా పిలువద్దు. ఒకవేళ వారు నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగు. అయితే నీ విందు చేయనప్పుడు బీదలను అంగవిహీన కుంటి వాండ్ర గుడ్డి వాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదవని చెప్పాను. 15 ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడే ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనను, ఆ జనసమూహాలు కూడా ఈయన వెంబడి వెళ్తూనే ఉంటున్నారు ఈయన బోధలు వింటూ. ఇదిగో ఆయన భోజన పంక్తిని కూర్చున్న ఒక వ్యక్తి అతనికి ఒకటేదో చెప్పాలనిపించింది. దేవా, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు చాలా ధన్యుడు అని అంటే ఆ ధన్యతను గురించిన వివరణ ఉపమాన రూపంగా మన ప్రియ ప్రభువు చెప్పిన విధానం చూడండి ప్రియులారా. నేటి క్రైస్తవ లోకానికి ఇది ఎంతో సరిపోయినదిగా అనిపిస్తుంది. ఆయన అతనితో ఇట్లనని, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.
విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. ఇది ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ పిలువబడిన వారందరికీ కూడా ఆ ఇన్విటేషన్ వెళ్ళింది ప్రియులారా. అయితే 18 వచ్చిన వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మనం చెప్పినట్టే ఏంటంట చూడండి, మొదటివాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఏం బ్రదర్ మీటింగ్కి రాలేదంటే ఆ ఏదో సాకు చెప్తాం. అలాగే ఇక మనలాంటి ఒక బ్రదర్ కనపడుతున్నాడు ఇక్కడ, నేను ఒక పొలం కొనుక్కున్నాను, దాని రిజిస్ట్రేషన్ ఈరోజే పెట్టుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, అది మొత్తం దాన్ని కంప్లీట్ చేసుకొని రావాలి, ప్లీజ్ ఫర్గ్యూ మీ, నన్ను వదిలేయండి, ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడట. 19 వచ్చిన మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపాలని వేడుకొని చున్నాను. 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, మరి అవి బాగున్నాయో లేదో వెటర్నరీ డాక్టర్ని తీసుకుని వెళ్ళి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను, మరి ఆ పశువుల ఆసుపత్రిలో మరి వీటన్నిటికీ టెస్టులు ఉన్నాయి, నేను ఎక్కడ వస్తానండి, విందుకు రాలేనండి. 20 వచ్చిన మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనాను. ఆ న్యూలీ వెడ్ కొత్తగా పెళ్ళయింది, ఇంకేం చేస్తాం, ఏం అనలేం కదా, ఇక పెళ్ళయిందండి. సో పెళ్ళి ఏమైంది, మీటింగ్కి రావడానికి ఆటంకమైంది. ఇవన్నీ మనం చెప్పేవే ప్రియులారా. మన ప్రియ ప్రభు ఎంత చక్కగా తేటగా ఆ దినాల్లోనే ఆయన ఎంత తేటగా బోధించాడో చూడండి. మనమే చాలాసార్లు బైబిల్ని ధ్యానం చెయ్యం, అసలు ఈ ఉపమానాల జోలికే మనం వెళ్ళట్లేదు, మానేశాం. ఎంత చక్కగా మన ప్రియ ప్రభు ఆ వ్యక్తి వివరిస్తూ ఉన్నాడో చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఇంటి యజమానుడు కోపపడి వెళ్ళిన దాసుడు మరి ఎవరికి ఆ ఇన్విటేషన్ ఇచ్చినా కానీ అంత సారీలే వినపడుతున్నాయి. తిరిగి వచ్చి యజమానుడికి చెబుతాడు, అయ్యా ఇదిగో పలాని వాళ్ళకి ఇస్తే ఇట్లన్నారు, పలాని వాళ్ళ మీటింగ్కి రమ్మంటే ఇదిగో ఒక సాకు చెప్పారు, పలాని వాళ్ళని రమ్మంటే మరొక సాకు చెప్పారు అనగానే యజమానుడికి కోపం వచ్చింది. సరే నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను అంగవిహీనులను కుంచివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని దాసునితో చెప్పాను. ఎంత విచిత్రమో చూడండి ప్రియులారా, పిలువబడిన జనాంగం కనపడుతూ ఉంది కానీ ఎవరు రావటం లేదు. ఆ యజమానుడు హీ మేడ్ ఎన్ ఆల్టర్నేటివ్. అక్కడున్న వాళ్ళందరినీ, కుంటి వాళ్ళని, గుడ్డివారిని, అంగవిహీనులు అందరినీ పిలుచుకురా, వారికి అసలు యాక్చువల్గా యోగ్యత ఉందంటారా? వేర్ దే ఎలిజిబుల్ ఫర్ దట్ పార్టికులర్ పార్టీ? ఆ విందుకు రావటానికి వారికి ఏమైనా అర్హత ఉందా? లేనేలేదుగా. అంతట దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసింది కానీ ఇంకనూ చోటునదని చెప్పిన అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము, ఏలైనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానను. ఇలారా ఈ ఉపమానం అర్థం చేసుకుంటూ వెళ్తే కొన్నిసార్లు అది మనకు సంబంధించినదే. త్రోసివేయబడిన జనాంగంగా ఉంటున్న మనల్ని, తీసివేసిన జనాంగంగా పిలువబడుతూ ఉంటున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలిచాడు, ఆ విందులో మనకు భాగ్యం దయచేశాడు. ఎంత గొప్ప ధాన్యత చూడండి. వాట్ ఏ ప్రివిలేజ్ హి హస్ గివెన్ టు యూ. నువ్వు అర్హత లేదు నీకు అక్కడికి రావటానికి. ఇజ్రాయేల్ అదిగో దేవుడు వారి దేవుడుగా పిలువబడుతూ ఉంటున్నాడు. మనం పరజనులం, ఇహమందు దేవుడు లేని వారం, అన్య జనాంగంగా పిలువబడుతూ ఉంటున్న వారం, కానీ ఆ దేవుడు ఆ గొప్ప ఆధిక్యతను మనకు కూడా యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆదాయ చేశాడు ప్రియులారా.
వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ హ్యాస్ గివెన్. రెండవదిగా ఆలోచన చేస్తే నేటి క్రైస్తవ జనాంగంగా ఉంటున్న అనేక మంది కూడా ఒక ఏర్పరచబడిన అదిగో విందుకు పిలువబడిన వ్యక్తులుగా ఉంటూ ఉంటుండగా వారిలో రక్షింపబడిన వారి అందరూ నీవు నేటి క్రైస్తవ లోకంలో కూడా పిల్లర వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఉంటున్న క్రైస్తవులుగా పుట్టిన వారందరూ కూడా విందుకు పిలువబడిన జాబితాలో ఉన్నవారే. కానీ వీరే యేసయ్యను నమ్ముకోకపోతే, వీరే యేసయ్యను స్వరక్షకునిగా స్వీకరించకపోతే ఆ ఇంతకంటే దౌర్భాగ్యకరమైనది మరొకటి ఉండదు. అమ్మా అయ్యా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు యేసు క్రీస్తు ప్రభువుని త్రోసివేసి నిర్లక్ష్యం చేసి అదిగో అగ్నిగంధకాలతో మండే గుండంలోనికి రక్షణ అనుభవం రుచి చూడకుండా ఆయన చింతకు రాకుండా ఆయన రక్తంలోని పాపాలు కడుక్కొనకుండా ఉంటే అదిగో ఆ నరకానికి వెళ్ళిన బహుభయంకరమైన దౌర్భాగ్యుడు అవుతావు. అందుకే ఆ మాట మనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చూడండి 14:24, పిలువబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడండి మీతో చెప్పుచున్నాను. అమ్మా అయ్యా, క్రైస్తవ కుటుంబంలో ఉంటున్న నీవు ఈనాడే ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన రక్షకునిగా స్వీకరించు. నీవు నశించటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. తలలు వంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. లూకాసు వార్తలో మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమేనాన్న ప్రభు, అనేకసార్లు ఏర్పరచబడిన గుంపులో ఉంటున్న మేము అగో తండ్రి మా సాకులు చెప్పి విందుకు రాలేకపోతూ ఉంటున్నాం. అయ్యా తండ్రి ప్రభు, అయ్యా ప్రభు, మరి ఇజ్రాయేల్ జనాంగం వారి కాము, అన్య జనాంగం అయినా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నతమైన మీ పిలుపుని బట్టి తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు. లేకపోతే మా పరిస్థితి బహు దౌర్భాగ్యం, బహు దుర్బలం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని అయ్యా తండ్రి ప్రభు మీరు బలపరచమని, ఈ పరిచర్యను అంతకంతకు వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక, ఆమేన్. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయంలో వీక్షించడానికి ప్రయత్నం చేయండి. మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, శ్రేయభిలాషులకు పరిచయం చేయండి.